ఈరోజు పొద్దుటూరు బస్ డిపో ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకోవడానికి మన గౌరవనీయులు ఎండి ద్వారకా తిమ్మలరావుతో గారితో కలిసి వచ్చినటువంటి ఇతర అధికారులు తిమ్మలరావు సార్ గారికి ఇంకా ఈడీఓ ప్రమాణాలి గారికి ఈడీ గోపినారెడ్డి గారికి ఈడీ రవివర్మ గారికి అలాగే డిప్యూటీఓ గోపాలరెడ్డి గారికి ఇంకా ఇతర అధికారులకు డిపో మేనేజర్లకు అందరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞత. ఈరోజు ఇది 1982-83 సంవత్సరంలో ఈ బస్ స్టాండ్ నిర్మాణం కానీ డిపో నిర్మాణం కానీ చేపట్టడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా అభివృద్ధి నోసుకోలేదు. అప్పుడు కట్టిన తర్వాత రాను ఇది కూడా కొద్ది బస్ స్టాండ్ కూడా చాలా పాతదైపోయి ప్రయాణికులకు సౌకర్యాలకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఉండకూడదని ప్రయాణికులకు ఉత్తమమైన సేవలు అందించాలి, వాళ్ళకు మంచి రవాణా సౌకర్యం కల్పించాలి అనే ఒక ఉద్దేశంతోనే అన్ని డిపోల మాదిరిగా ఈ డిపోను కూడా, ఎందుకంటే ఇది మంచి పొద్దుటూరు బిజినెస్ సెంటరు, పెద్ద బస్ స్టేషను, ప్రయాణికులు ఇక్కడ నుంచి చాలా ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు బిజినెస్ సెంటర్ కాబట్టి, అందువల్ల దీన్ని ఆధునీకరించాల్సిన అవసరం చాలా ఉంది అనే ఉద్దేశంతో నేను ఎండి గారు సీఎం గారు తీసుకెళ్ళి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనికి కావాలని అడిగాడు. తీసుకెళ్ళి సీఎం గారికి చెప్తే సీఎం గారు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ యొక్క కొత్త బస్ స్టాండ్ నిర్మాణానికి 4.5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ ఇప్పటికే టెండర్లు పూర్తి అయిపోయి అగ్రిమెంట్ కూడా అయినాయి, త్వరలోనే పనులు మొదలవుతాయి. ఇంకా అవసరం మేరకు 20 లక్షలు 30 లక్షలు ఎక్కువ పన్నా కూడా మేము హెచ్చించి పూర్తి స్థాయిలో అధునాతనంగా ఈ బస్ స్టాండ్ నిర్మించి ప్రజలకు సౌకర్యాలకు ఏమాత్రం రోలు లేకుండా ఎక్కడా చిన్న ఇబ్బంది జరగకుండా చేసేదానికి కట్టుబడి ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. అంతేకాకుండా మన ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మీ అందరికి తెలుసు. ఏమంటే ఆ భగవంతుని దయవలన సీఎం గారు మంది ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసి ఆయన మనందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా భావించి జీతాలు ఇవ్వడము, మన కరోనా కష్టకాలంలో కూడా మనకి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైన ఉన్నప్పటికీ కూడా మనకు నిన్నెల అందరితో పాటు మన జీతాలు వచ్చే పరిస్థితి మీ అందరికీ తెలుసు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కాలంలో అక్కడటువంటి ఉద్యోగస్తులు జీతాలు రాక ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి, 5 నెలలు 6 నెలలు కూడా ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. కానీ ఆ పరిస్థితి ఏ కార్మికునికి రాకుండా ప్రతి నెల మనకు జీతాలు అందించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎంతో ఒక ఉన్నతమైన ఆశయంతో దీనికి శాశ్వత పరిష్కారము ఏమీ లేదు, ఏదో మేము ఇస్తాము, ఇప్పుడు మీ యొక్క నష్టాల నుంచి బయటపడింది నడుపుకోండి అంటే, ఎందుకంటే గతంలో కూడా 2004లో వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా అయినప్పుడు కూడా ఇదే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగలేకపోయి అప్పుడు ఆర్టీసీ ఉన్నటువంటి నాయకులు కానీ ఆర్టీసీ ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగస్తులు కానీ ఎండి గారు కానీ పోయి చెప్తే ఆ రోజు ఆర్టీసీని కష్టాల నుంచి గట్టెక్కించేదానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు. తర్వాత ఈ బస్సులు మీరు త్వరగా తెచ్చుకోండి అని పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది, కొత్తగా ఈ బస్సులు తెచ్చుకోండి అని. తర్వాత ఈ ఆర్టీసీకి తర్వాత ఎంతో మేలు చేశారంటే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారే శాశ్వత పరిష్కారం చూపించాడు మనందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు. ఎప్పుడు ఇబ్బంది ప్రభుత్వాలు మానినప్పుడు ఈ రాష్ట్రం మన ఆర్టీసీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవటము, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఇవన్నీ ఉండకూడదు. వీళ్ళందరూ కూడా కార్మికులకు భద్రత కల్పించాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే మీ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి 27 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఈ యొక్క రవాణా సంస్థను
ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి రాష్ట్రం ఏదీ లేదు. ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే, అది ఒక జగన్ మోడీ మాత్రమే చేసి మీ అందరి తరపున మీ ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీ అందరి తరపున నిలబడినటువంటి ఘనత కూడా జగన్ మోహన్ గారికి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. అందుకే ఆయన ఏ యొక్క ఆశయంతో ఈ ఒక ఉన్నత ఆశయంతో ఆర్టీసీని అభివృద్ధి చేయాలి, ఆర్టీసీని భారతదేశంలోని ఒక అగ్ర మన ఆంధ్ర ఆర్టీసీని భారతదేశంలోని ఒక చెప్పుకోదగ్గ ఆర్టీసీగా ఉన్నతమైన ఉన్నతంగా సర్వీస్ చేస్తుంది ఆర్టీసీ, ప్రజలకు మంచి సౌకర్యం కల్పిస్తుంది అనే ఉద్దేశంతో ఆయన ఇన్ని రకాలను ఆదుకుంటున్నాడు. ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆయనకు ఆశయాలకు ఏమాత్రం తగ్గకుండా మన అందరం కూడా ఆర్టీసీ కార్మికులు కానించి పై స్థాయి వరకు అందరూ కూడా కష్టపడి మనం ఈ ఆర్టీసీని మంచి లాభాల బాటను నడిపించి ఆయనకు అండగా ఉండాలని, ఆయన ఆశయానికి మనం నెరవేర్చాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు కడప కొత్తగా ఏర్పడినటువంటి అన్నమయ్య జిల్లా, రెండు జిల్లాలు పర్యటించాలనే ఉద్దేశంతో గౌరవనీయులు సంస్థ చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారితో పాటు అధికార బృందంతో పాటు ఈ రెండు రోజుల పాటు సందర్శనకి ఇచ్చేయటం, అందులో ముఖ్యంగా భాగంగా ఇవాళ పొద్దునే ముందే అనుకున్నాం అంటే కడప కొంత చూసుకొని వద్దాం అనుకున్నాం, అట్లా కాదు పొద్దున ఇటు వచ్చేయాలని చెప్పేటారు రావడం జరిగింది. ముందు ఉదయం వచ్చి పొద్దుటూరు పని చూసుకొని తర్వాత మళ్ళీ కడప వెళ్ళినట్టు రాయచోటు వెళ్ళాలని. సో ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికి కూడాను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జనవరిలో ప్రొద్దుటూరు బస్ స్టేషన్ ఎక్స్పాన్షన్ అంటే ఉన్నదాన్ని విస్తరణ పనుల కోసం 4.5 కోట్లు మంజూరు చేయటం, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫౌండేషన్ స్టోన్ వేయటం, దానికి సంబంధించిన పనులన్నీ అంటే ఎస్టిమేటెడ్ అనే దగ్గర నుంచి టెండర్స్ పిలవడం, దాన్ని ఖరారు చేయడం అంతా తయారైపోయింది. ఇక త్వరలో వర్క్ స్టార్ట్ అవుతుంది. వర్క్ స్టార్ట్ అయినాక సుమారు 12 నెలల పాటు పూర్తవుతుంది అనుకుంటున్నాము. ఇదివరకు బస్ స్టేషన్ అంటే ఏదో 4 ప్లాట్ఫామ్లు కట్టేయడం, మంచినీటి కుళాయి పెట్టడం, ఒక ఎంక్వైరీ క్వార్టర్ పెట్టడం, అట్లా అయిపోతే సుమారు అయిపోయేది. ఇప్పుడు అట్లా కాదు, ప్రయాణికులకి అధునాతనమైన సౌకర్యాలు కలిగించాలి. అవి కల్పించడం అంటే చివరికి వైఫైతో సహా పెట్టించాలి సంపాదిస్తూ వస్తాయి బస్ స్టేషన్లో అన్నీ వస్తాయి. అంటే ఇవాళ మనం చేసేటప్పుడు 2000 సంవత్సరంలో జరిగినట్టుగా చేసి ఉపయోగలేదు. 2022 మనం కడుతున్నప్పుడు ఒక నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు కూడా సరిపోయే విధంగా మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా నిన్న బ్రహ్మాండంగా తయారవుతున్న పులివెందుల బస్ స్టేషన్ తీసుకొచ్చాము. అంత నిధులు కాకపోయినా తక్కువలో అంతకన్నా కొంచెం తక్కువే కాబట్టి 4.5 కోట్లలో మ్యాక్సిమం ఎంత బాగా తయారు చేయగలరు, కాంట్రాక్టర్ ఉన్నారు మంచిగా తయారు చేసుకొని అట్లయిందా చైర్మన్ గారు చెప్పిన 4 రూపాయలు ఎక్కువైనా కానీ ఇంకా ఎక్స్ట్రా సౌకర్యాలు కల్పిద్దాం. ఎక్స్ట్రా సౌకర్యాలు కల్పించడం వల్ల ఏంటంటే ప్రయాణికులకి ఎక్కువ మెరుగైన సౌకర్యం పడుతుంది. ప్రయాణికులు మెరుగైన సౌకర్యం కలిగితే ఏమవుతుందంటే నేను ఈ బస్సే ఎక్కాలి, ఒక ప్రైవేట్ బస్సు ఎక్కకూడదు, లేదా వేరే రాష్ట్రం యొక్క ఆర్టీసీ బస్సు ఎక్కకూడదు అనేటువంటి ఆలోచన రావాలి. ఆలోచన వచ్చే విధంగా బస్సులు మెయింటెనెన్స్ పెంచాలి. మనం బస్సు యొక్క మెయింటెనెన్స్, బస్ స్టేషన్ యొక్క పరిశుభ్రత అయితేనేమి మెయింటెనెన్స్ పెంచాలి. అన్నిటికన్నా ముఖ్యంగా బస్సు ఎక్కే ప్రయాణికుల పట్ల మనం ప్రవర్తించేటువంటి తీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంటే అప్పుడు మెరుగైన సౌకర్యం అందించినట్టు అవుతుంది. యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవింగ్ చేయటం, అంటే బండి ఎక్కితే సేఫ్గా గమ్యస్థానానికి వెళ్తాం అనేటువంటి ఆలోచన అక్కడ ఉండాలి. అలానే లోపల కూర్చున్నప్పుడు ఆ సీటు అది మంచిగా ఉండాలి. లోపల డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మంచిగా మాట్లాడతారు ఆర్టీసీ వాళ్ళు అన్నట్టుగా అనిపించాలి వాళ్ళకి. అదేవిధంగా దారిలో వెళ్తున్నప్పుడు బ్రేక్ డౌన్ కాదు. సో బ్రేక్ డౌన్ కాకుండా ఉండే విధంగా డిపోలో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ, ఇందాక సర్పంచ్ గారు మాట చెప్పారు, మేము కావాలని మళ్ళీ చెప్తున్నాం, మీరు కార్మికులు కాదు, మీరు కార్మికులు కాదు, మేము యాజమాన్యం కాదు, ఒకసారి గుర్తు చేస్తున్నాం మీ అందరికీ. ఇద్దరు ఇంకా యాజమాన్యం అంటే కుదరం, మీరు మేము అంత ఒకటే ఇప్పుడు కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ ర్యాంకులో తేడా ఉండదు అంతే, అందరూ ఉద్యోగస్తులుగా. సో ఇక్కడ ఉన్నటువంటి గ్యారేజ్ స్టాఫ్ అంతా కూడాను, గ్యారేజ్ స్టాఫ్ అంతా కూడా మనసు పెట్టి వెహికల్ మెయింటెనెన్స్ బాగుండే విధంగా మీరు చూసుకొని, అదేవిధంగా
ఇప్పుడు మనం కొత్తగా లాస్ట్ టైం మనం పల్లె వెలుగు బస్సులు టార్గెట్ చేసాం ఇప్పుడు మనం సూపర్ లగ్జరీ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు అల్ట్రా డీలక్స్ బస్సులు టార్గెట్ చేస్తున్నాం ముఖ్యంగా వీటిని అధునాతకంగా అంటే బయట పెయింట్ దగ్గర నుంచి లోపల సీట్లు లోపల ఉన్నటువంటి కమ్మీలు విండోస్ తట్టడం సౌండ్ వస్తాం లేదా వర్షం వచ్చేస్తే లోపల విండో చెడుగా కాకుండా రూఫ్ సీలింగు ప్లస్ ఇంజిన్లో భాగాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉండే విధంగా మనం తయారు చేసుకున్నట్లయితే ఎంత ఖర్చు అయినా వెనకడం ఎందుకంటే ఇప్పుడు ఇట ఈ పనులకి మాకు పూర్తిగా మన కార్పొరేషన్ పైసలు ఖర్చు పెట్టాలి గవర్నమెంట్ పైసలు వచ్చే అవకాశం లేదు కాబట్టి వాటిని అన్నీ మంచిగా మెయింటైన్ చేసుకొని ఏదైనా కానీ ప్రయాణికులు మెరుగైన సౌకర్యం మనం అందించాం అది బస్ స్టేషన్ ద్వారా కానీ బస్సు మెయింటెనెన్స్ ద్వారా కానీ బస్సులో ఉన్నటువంటి స్టాఫ్ బిహేవియర్ ద్వారా కానీ అన్నీ చేసినట్లయితే బాగుంటుంది. నెంబర్ టూ, ఇప్పుడు ఈ బస్ స్టేషన్ ముందు మనం విస్తరణ పనులు అనుకున్నాం మొదట్లో, అంటే ఉన్నటువంటి 9 ప్లాట్ఫామ్స్కి ఇటు అటు కొన్ని 7 ఒకవైపు 2 ఒకవైపు పెడితే 18 ప్లాట్ఫామ్లు వస్తాయి. దానివల్ల పాత బస్ స్టేషన్ లానే ఉంటుంది. ఏం చేసినట్టు మనం బయట చూస్తే పెద్దగా ఉండదు, ఏదో పై పైన పెరుగులు తీస్తే సరిపోదు కాబట్టి పూర్తిగా దాన్ని ఇటుపక్కగా జరపాలనుకుంటాం. కొత్త బస్ స్టేషన్ పూర్తిగా కొత్త బస్ స్టేషన్ వస్తుంది, ఆ తర్వాత దీన్ని కొట్టేయడం జరుగుతుంది. దానివల్ల మనకేంటి ప్రయోజనం అంటే, ఒకటి కొత్త బస్ స్టేషన్ తయారవుతుంది, ప్రజలకు మంచిగా అధునాతన సౌకర్యాలు ఏర్పడతాయి, తర్వాత ఈ స్థలం అంతా మనకు ఖాళీ వస్తుంది. ఖాళీ వస్తే ఏం చేస్తాం మనం, లీజ్కి లాంగ్ టర్మ్ లీజ్ ఇచ్చుకున్నట్టయితే మనకు ఆదాయం పెరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ ఆర్టీసీ ఆదాయం టికెట్ ఆదాయం పెంచుకోవాలి మనం, టికెట్ ఇతర ఆదాయం నాన్ టికెట్ రెవెన్యూ పెంచుకోవాల్సి ఉంది. ఎక్కడైతే మన ఖాళీ స్థలం ఉంటే దాన్ని వదలదు. ఖాళీ స్థలం వదిలేస్తే 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే అది నిరుపయోగంగా ఉంటుంది, రోడ్డు మీద పోయేవాళ్ళంతా వచ్చి డంప్ గార్బేజ్ ఎంత పడేస్తున్నాడో చెత్తగా తయారవుతున్నాడు. రెండవది ప్రైవేట్ వ్యక్తులు కానీ కబ్జా పెట్టే అవకాశం ఉంటుంది.